జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే విశాఖ రూరల్ మరియు నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నర్సీపట్నం మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం మొక్కలు నాటారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ మంగా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి రామో, జిల్లా అధ్యక్షులు సిహెచ్బిఎల్ స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బేరా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఏపీడబ్ల్యూజే విశాఖ రూరల్ యూనిట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటాం నర్సీపట్నం మార్కెట్ యార్డ్లో. భారతదేశంలో మీడియాకి ఒక నియంత్రణ ఏర్పాటు చేసి ఒక మార్గనిర్దేశం చేయడం కోసం భారత పార్లమెంట్ 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అయినటువంటి నవంబర్ 16వ తేదీని ప్రతి ఏటా కూడా జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం పత్రికా రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. వీటన్నిటినీ అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం పత్రికా రంగం కాపాడుకోవడానికి ఏపీడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.